చాలా సులువుగా అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీస్లో ది బెస్ట్ రెసిపీగా ఉండే ఫాలూదా మిక్స్ రెసిపీని ఈరోజు చూద్దాం. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. ఈట్ మీ ఫాలూదా మిక్స్ రెసిపీస్ ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవడానికి చాలా ఉపయోగపడే ది బెస్ట్ రెడీ ప్యాక్స్ అన్నమాట. ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈరోజు మనం మ్యాంగో ఫ్లేవర్ రెసిపీని చూడబోతున్నాము. పౌడర్ ఫామ్లో ఉండే ఈ ఫాలూదా మిక్స్ రెసిపీ స్వీట్గానే ఉంటుంది, షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సేమియా ఇంకా సబ్జా గింజలతోటి మిక్స్ అయి ఉంటుందన్నమాట. ముందుగా మనం పాలు కాచి ఒకసారి పొంగొచ్చిన తర్వాత మన ఈ ఫాలూదా మిక్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. చిక్కగా కావాలి అనుకుంటే గనక ఎక్కువ మిక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ముందుగానే చెప్పాను కదా, పంచదార అయితే అస్సలు వాడాల్సిన అవసరం లేదు, చాలా స్వీట్గా ఉంటుంది. సో ఇలా మనకు కావలసినంత మిక్స్ యాడ్ చేసేసిన తర్వాత అందులో ఉన్న సేమియా ఉడికే వరకు మనం ఉడికిస్తే సరిపోతుంది. మ్యాక్సిమం 7 to 10 minutes అంతే పడుతుందన్నమాట. చిక్కగా తయారవుతుంది మనకి రెడీ అయ్యేలోపు. దీనిని మనం వేడిగా తీసుకోవచ్చు, అలాగే కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 hour ఉంచేసి కూల్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా అడుగంటకుండా మనం తిప్పుతూ ఉన్నామనుకోండి, చాలా చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది సేమియా అంతా కూడా. ఆ సేమియా ఉడికిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసేసుకోవచ్చు. వేడివేడిగా చలికాలం అయితే హాయిగా వెళ్ళిపోతుందన్నమాట. మనం సగ్గుబియ్యం ఎట్లా అయితే తాగుతామో సేమియా పాలతోటి అంతకంటే ఎక్కువ రుచితోటి విత్ ఫ్లేవర్డ్ రెసిపీ అవుతుంది ఇది. మ్యాంగో ఫ్లేవర్ కావాలంటే మ్యాంగో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, యాపిల్ ఫ్లేవర్, మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా ఇందులో అవైలబిలిటీ ఉంది. దాన్ని చక్కగా సర్వ్ చేసేసుకొని మనకు నచ్చిన రీతిలో మనం తాగేయచ్చు. ఇక్కడ నేను జస్ట్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. వాల్నట్స్, కిస్మిస్, బాదాం, జీడిపప్పు ఇట్లా మన దగ్గర ఏ ఉంటే కూడా అవన్నీ వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. కూల్గా కావాలి, ఇంట్రెస్టింగ్గా తినాలి అనిపించింది అనుకోండి, ఒక 1 hour లోపల పెట్టేసిన తర్వాత బయటకు తీసేసి పైన కొంచెం ఐస్ క్రీమ్ అలా డెకరేట్ చేసేసుకుని తింటూ ఉంటే ఆ రుచి అనుభవించగలమే కానీ చెప్పలేమో అనే రీతిలో ఉంటుందన్నమాట. మరి తప్పకుండా ట్రై చేయండి. వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తూ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.